చిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచనం. దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గుంత చిత్తం మరడం మెరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత మంచిదే కావచ్చు, కానీ కొంచెం ఒక దేశపు జెండా ఉన్నంత ఉంది. సెప్టెంబర్ 2 మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రాజు. మేము చాలా కార్యక్రమాలు చేపట్టాలని అనుకున్న కార్యకర్తలందరూ సమావేశంలో అనుకున్నాము. ఫస్ట్ గా రక్తదానము, తర్వాత వచ్చేసి ఫ్రూట్లు పెట్టడం హాస్పిటల్లో, మూడవది బైక్ ర్యాలీగా ఒకటి మన శక్తి నిరూపించుకోవడం కోసము, మూడవది నాలుగవది కేక్ కట్ చేయడం సెంటర్లో, ఐదవది వచ్చేసి చిన్న బస్ స్టాండ్ లో జెండా ఆవిష్కరణ చేయడము కార్యక్రమాలు తలపెట్టాము 2. ఈ కార్యక్రమం మొత్తానికి మా జనసేన నుంచి పెద్ద సంఖ్యలో మన జనసేన కార్యకర్తలు వచ్చి చేరుకున్నారు, దానికి మద్దతు పలికారు. ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా జయప్రదం చేస్తామని చెప్పేసి వాగ్దానం కూడా చేశారు, చేస్తాం కూడా.